हेलो माय डियर मास्टर्स वेलकम टू वीएमसी तेलुगु वीएमसी अंटे वेजिटेरियन मेडिटेशन चैनल ना पेरु सीमा सुभाष इप्पुडु नेनु केरळलो कलशमल अने ओक अद्भुतमैन फारेस्ट लो चाला रेयर गा कनिपिंचे अंटे कोळवेट्टि लेदा वादम कोल्ली अने ओक विशिष्टमैन चेट्लु वृक्षालु इंडियालो बहुभागम ई फारेस्ट लो उंदी सो अंदुकनि इदि कापाडबडुतुंदि सो नेनु इप्पुडु एंदुकु इक्कड ई प्रदेशानिकि वच्चानंटे 14 संवत्सराल अयिंदि नेनु ध्यानंलोकि वच्चि पिरमिड स्पिरिचुअल सोसैटी मूवमेंट लोकि वच्चि 12 संवत्सराल पाटु केरळलो ध्यान प्रचारं वेजिटेरियन रैलीस चेस्तू उन्नानु 2 संवत्सराल अयिंदि वीएमसी स्टार्ट चेसि वेजिटेरियन मेडिटेशन चानल मलयाळं మీకు అందరికీ తెలుసు తెలుగులో సీమా సుభాష్ అనే ఈ ఒక పని ముట్టు చేసే పని ఏంటో కేరళలో పుట్టి పెరిగిన నా యొక్క పుట్టుక యొక్క అప్పు తీర్చుకోవడం కోసం భూమాత యొక్క ఋణం తీర్చుకోవడం కోసం సీమా సుభాష్ అనే ఈ పని ముట్టు నా భర్త నా ఇద్దరు పిల్లలు అనే పని ముట్లు ఏ పనులు చేశారని కూడా మీకు తెలుసు సో మీ ముందుకి నేను ఎందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకొని వచ్చారు అంటే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి 14 సంవత్సరాలు వనవాసం తర్వాత శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిందిగా కానీ జరపడానికి ముందే అంటే ఆ ఒక ఏం జరిగింది అనేది మనకి తెలుసు వనవాసం ఎంత తీక్ష్ణత ఎంత తీవ్రతగా ఉందో సీమా సుభాష్ ఎన్నోసారి పనిముట్టు ఎన్నోసారి విఎంసి తెలుగు ద్వారా మీకు తెలియజేశాం కేరళ రాష్ట్రంలో ధ్యాన ప్రచారము వెజిటేరియన్ విప్లవాన్ని క్రియేట్ చేయడానికి ఎంత శ్రమ ఉండిందో అని కానీ మీకు నేను మా ఆనందాన్ని తెలియజేస్తున్నాను రెండు పిరమిడ్లు ఎంత ఆనందంగా పతంజలి పిరమిడ్ మరియు బుద్ధ పిరమిడ్ వచ్చింది మీకు అది కూడా విఎంసి తెలుగులో అప్లోడ్ చేశాం ఈ యొక్క ప్రదేశాన్ని ఉత్తరకాశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడు మరియు విష్ణు కూడా ఇక్కడ ప్రతిష్ఠగా ఉంది స్వయంభూ అయి ఉంది అందుకని అక్కడికి వెళ్ళి తర్పణం వేసేవాడు బలి తర్పణం వేసే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఊరికినే ఈ ఒక్క శక్తి క్షేత్రంలో ఎవరికి వారు ఏ ఒక్క తాంత్రికులు పూజారి యొక్క సాన్నిధ్యమో సహాయమో లేకుండా వారు ఏదో మనసులో పెట్టుకొని అలా పెట్టినా కూడా అది పనికి వస్తుంది అని అంత విశిష్టత ఉంది కానీ ఈ ఇక్కడ ఊరికినే విఎంసి మలయాళం చూసిన ఒక వారసిఆర్ టీచర్ విజయలక్ష్మి టీచర్ ఇన్వైట్ చేసి నన్ను కలవాలనే కోరికతో వారు నన్ను పిలవడం బట్టి నేను ఇక్కడికి వస్తే ఈ ప్రదేశం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చి మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఒక కొత్త అనుభవంలో చాలా అద్భుతమైన విశేషమైన థర్డ్ ఐ విజన్ ద్వారా నాకు తెలిసింది నా యొక్క సూక్ష్మ శరీరం బయటికి ఇలాంటి ఇంత అద్భుతమైన ఒక చెట్ల మధ్యలో నుంచి ఒక అడవిలో నుంచి నేను వెళ్తున్నాను అప్పుడు భూమాద రెండుగా వేరుపడి ఒక అద్భుతమైన కుర్చీ ఒక వుడ్డుతో కలిసిన వుడ్డుతో తయారు చేసిన ఒక కుర్చీ పైకి ఎత్తింది బాగా సౌండ్లో అంటే క్లియర్ విషన్ ఇవన్నీ నా థర్డ్ ఐ విషన్ ఎక్స్పీరియన్స్లో మహాద్భుతమైన విషన్ ఇది అయితే ఆ కుర్చీ పైకి వెళ్ళి కిందకి ఇలాగా తప్పమని కూర్చున్నారు అప్పుడేంటంటే అందులో ఉన్న దుమ్ము ధూళి ఆ ఒక స్పీడ్కి ఆ ఒక బలంగా కూర్చోవడంలో దుమ్ము దులిపిపోయిందనమాట అప్పుడు నేను విన్నది ప్రపంచమాత నాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే ఇది నీ కుర్చీ ప్రపంచ చరిత్రలో నీకు ఒక స్థానం ఉంది కూర్చో అని చెప్పింది కానీ అది ఇలాంటి ప్రదేశంలో నాకు జరిగిందని మొట్టమొదటి ఒక 10 రోజుల ముందు నేను ఇక్కడ విజిట్ చేసేటప్పుడు నాకు అనిపించింది అందుకే ఇప్పుడు నేను ఈ ఆనందం మీతో చెప్పడానికి కూడా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నానన్నమాట అంటే వనవాసం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగేటట్టే నాకు అనిపిస్తుంది ఈ సీమా సుభాష్ అనే పనిముట్టు ద్వారా పనిముట్టుని ప్రపంచం ఈ విశ్వ కళ్యాణం పరమగురు పత్రిచి ఈ యొక్క ధ్యాన సస్యాహార పిరమిడ్ జగత్తు కోసం ఎలా అయితే వాడుకున్నారో వాడబడడానికి ఎన్నుకున్నారో ఈ ధన్యమైన జీవితం ఈ రెండు పిరమిడ్ కేరళ రాష్ట్రంలో కేరళ ఆధ్యాత్మిక చరిత్రలో ఆధ్యాత్మిక కేరళానికి ఏమంటారు రెండు పిరమిడ్లు సమర్పించడానికి సీమా సుభాష్ అనే పనిముట్టు మా యొక్క కుటుంబం ఈ పనిముట్టులు చిన్న కారణమైందంటే మా జీవితం ధన్యమైంది మీరు చూసే ఉంటారు ఎంతో అద్భుతంగా జరిగింది ఇంకా 14 సంవత్సరాల యొక్క తీవ్రమైన పరిశ్రమకి ఇంకా ఎక్కడైనా కూర్చోవచ్చు మీరు చూస్తుంటారు అందరూ అరటి అక్కుల్లో అన్నం పెట్టి ఎంతో ప్రేమగా
ఒకప్పుడు కేరళలో ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ఒక పూట అన్నం ఆకలేసి అన్నం తీర్చడానికి ఒక వ్యక్తి మాకు ఒక్క వ్యక్తి కూడా ఉండేది కాదు ఎక్కడ పడుకోవాలా అని అంటే అప్పుడు చేతిలో ఏం లేదు చాలా కష్టపడ్డాం ఇళ్ళల్లో నుంచి కూడా వెలివేసాం ఏమీ లేకుండా నీ ముఖానికి ఇవన్నీ ఎందుకు అని కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సీమా సుభాష్ రావాలనుకుంటారు మా ఫ్యామిలీ కోసం వండలు చేసి పెడుతున్నారు మా ఫ్యామిలీ కోసం మాకు రూములు అవని లేకపోతే హోటల్లో మంచి మంచి అకామిడేషన్స్ అవని లేకపోతే మంచి మంచి ఇళ్ళు అవని మాకు స్వాగతం పలుకుతోంది ఇలాంటి శక్తి చైతన్య క్షేత్రాలు గొప్ప గొప్ప వాళ్ళు మా రాక కోసం ఎదురు చూస్తోంది ఇదంతా విశ్వం ఆ ప్రకృతి ఆ విశ్వ మహామూల చైతన్యానికి మా మేము కనెక్ట్ అయ్యి మా మేము పనిముట్టులుగా పని చేయడం వలన మాకు వచ్చిన ధ్యాన దివ్య లాభాలు పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారే చేయవలసినది చేస్తే పొందవలసినది పొందుతాయి అని పొందుతున్నాను తెలుసో తెలియకో ఎప్పుడో ఏ జన్మలో చేసిన అన్ని అజ్ఞానాన్ని ఆ యొక్క కర్మల్ని దగ్ధం చేయడానికి ఈ యొక్క జన్మని మహదావకాశంగా తీసుకెళ్తూ మహాద్భుతంగా జ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నిలో కర్మల్ని దగ్ధం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచనంగా మా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం అందుకే మేము పనిముట్లం ఎందుకంటే పని చేసే వాళ్ళకి కూడా నేను అనే భావం ఉంటది ఏమో అలా ఉండకూడదని మమ్మల్ని మేము పనిముట్లుగా మార్చుకున్నాము ఇది యూనివర్స్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు సో మీ ముందు మీరు కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా సహాయం చేశారు ఏది మర్చిపోలేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పాదారవిందంలో సాష్టాంగం నమస్కరిస్తూ నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నా జై పత్రిచి జై ధ్యాన సస్యాహార పిరమిడ్ జగత్ జై ధ్యాన సస్యాహార పిరమిడ్ కేరళం కేరళలో ఇని ఇప్పుడు ఎంతోమంది ధ్యానులుగా మారారు ఎంతోమంది 36 గంటలు 40 గంటలు కూడా ఒక సింగిల్ సిట్టింగ్ కూర్చునే స్థితికి వచ్చింది ఎంతోమంది శుద్ధ సస్యాహారులుగా మారారు ఎంతోమంది ప్రజెంట్ బాహ్యంగా కనిపించే 2 పిరమిడ్లు ఇంట్లో ఎన్నో పిరమిడ్లు మొదలయ్యాయి సో అన్నిటికీ మనం ఒక ముందడుగు వేయడానికి పత్రిజీ చెప్పినట్టు మనం కారణ జన్మలం ఇది మన ఆఖరి జన్మ అన్నారు పిరమిడ్ మాస్టర్స్ది ఆఖరి జన్మ చేసుకోవడానికి తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని అవకాశాలు మనకి ఇవ్వబడింది అది మాక్సిమం వినియోగించాలి ఏది ఆశించకుండా మనం చేయాల్సిన చేసేటప్పుడు ప్రపంచ సహకారం ఎలా ఉంటుందో మా జీవితాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది గొప్ప గొప్ప దేవుళ్ళు దేవుళ్ళే ప్రత్యక్షం అవ్వలేరు కానీ దేవుళ్ళ రూపంలో ఎంతోమంది దేవతలు దేవుడుళ్ళు మాకు వచ్చి సహాయం చేసి ఈ స్థితిలోకి మమ్మల్ని ఎదిగించిందంటే మాలో ఉన్న ప్యూరిటీ సంసిద్ధత సేవ చేసుకోవడానికి మమ్మల్ని మేము పనిముట్టులుగా ప్రపంచానికి సరెండర్ చేశానన్నమాట పనిముట్లుగా మేము అర్పించాం మమ్మల్ని సో ప్రతి ఒక్కరికి మా జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది అని మేము చాలా ధన్యంగా కృతజ్ఞతగా ప్రేమగా ఆనందంగా తెలియజేస్తున్నాం మీ అందరి సహకారానికి మీ అందరి ప్రేమకి మరొకసారి ప్రపంచం సాక్షిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ